హాయ్ స్టూడెంట్స్, మీకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మనం ఇంతకుముందు వీడియోలో కూడా డిస్కస్ చేసాం, డిఎస్సికి 90 రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్ని తయారు చేసి మేము ముందుస్తామని చెప్పాం. ఆ మాట ప్రకారం ఈరోజు మీకు సిలబస్ షీట్ని ఇక్కడ ఇచ్చేటటువంటి ఈ సిలబస్ షీట్ని ఆధారంగా చేసుకొని మీకు ఈ బోర్డులోనే ఇక్కడ మనకు ఉండేటటువంటి 15 పేజీలతో వచ్చింది మొత్తం సిలబస్ షీట్. మొత్తం ఒక 16 పేజీల దాకా వచ్చినాయి. ఇందులో మనం అన్ని సబ్జెక్టుల్ని లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి పాఠ్యాంశాలన్నింటినీ కూడా పొందుపరుస్తూ వీడియో క్లాసులు కూడా అటాచ్ చేసి గ్రాండ్ టెస్ట్ 1, గ్రాండ్ టెస్ట్ 2 అనేటువంటిది డేట్లతో సహా మీకు మనం ఇవ్వడం జరిగింది. ఈ డేట్లతో సహా మనకు ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా మీకు పక్కాగా చూడండి. గ్రాండ్ టెస్ట్ నెంబర్ 1 22/1/2023 సండే 8 PM అన్నాం. ఈ ప్లాన్ని మీకు నేను ఇప్పుడు కూలంకుషంగా చెప్పబోతాను. ఈరోజు మనకు ఈ పండుగ సందర్భంగా మనం ఈ వీడియోతో పాటు ఇంకొక విషయం కూడా చెప్పాల్సింది ఏమంటే, ప్రభుత్వము సీనియర్ ఎడ్జిటీలు ఎవరైతే క్వాలిఫైడ్ ఎడ్జిటీలు ఉన్నారో వాళ్లకు దాదాపుగా 8000 పైచెక్కు వ్యక్తులందరికీ కూడా మనం ఉపాధ్యాయులందరినీ కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నట్లుగా, వాళ్ళు ఇంతకుముందు ప్రమోషన్ లిస్టులో ఉండేటటువంటి వాళ్ళని ప్రమోట్ చేస్తూ 2500 రూపాయల శాలరీని ప్రస్తుతానికి వాళ్ళకి ఇంక్రీజ్ చేసి జిల్లాలో ఎక్కడైనా కూడా అడ్జస్ట్ చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఇన్స్టెంట్గా ఇప్పుడు రమారమగా 8000 నుంచి 9000 మంది ఎడ్జిటీలు ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్లు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటిది ఒకసారి మీరు గమనించాలి. ఎంత సర్దుబాట్లు చేసినా వ్యాకెన్సీస్ అయితే ఎక్కువ ఉన్నాయి. పరిస్థితులు రోజు రోజుకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. నోటిఫికేషన్ వైపుకు ఏ రోజు ప్రభుత్వం అడుగు వేస్తుందో తెలియదు. అందుకే ఈ 90 డేస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు కానీ చూస్తే ఇక్కడ మీకు అద్భుతంగా అన్ని పేజీల్లో గ్రాండ్ టెస్ట్లో ఉండేటటువంటి ప్రతి అంశాన్ని కూడా ఈరోజు టూకీగా చెప్తాను. ఆ తర్వాత ప్రతి గ్రాండ్ టెస్ట్ని కూడా నేను వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే ప్రభుత్వమే ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కోర్టు కేసులు ఇతరాత్రులన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇమీడియట్గా వీళ్ళని నీకు సంక్రాంతి హాలిడేస్ అయిన వెంటనే ఈరోజు ఇప్పుడే కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది అనేటువంటి మాట లేకుండా కౌన్సిలింగ్ని పూర్తి చేసేసి వెంటనే ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతి సెలవుల తర్వాత వాళ్ళు జాయిన్ అవుతున్నారు. మరి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్కి అయితే ప్రభుత్వం సిద్ధపడి ముందుకు వెళ్ళిపోతుంది. మీరు సిద్ధపడుతున్నారా? ఈ 90 రోజుల సమయంలో మీరు చదవకపోతే మళ్ళీ మీకు ఈ సమయం ఇచ్చినా మీకు ఏమాత్రం ఉపయోగం ఉండదు. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినా కూడా నేను చదవలేననే బాధ తప్ప ఇంకేముండదు. మీకు 2 మాటలు చెప్పా, చాలా జాగ్రత్తగా వినండి. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ బేస్డ్తో తయారు చేసినటువంటి ప్రశ్నలు. 12 నుంచి 14 మంది ఫ్యాకల్టీలు రాత్రి పగులు కూర్చొని రాస్తే, మీకు యాప్లో అప్లోడ్ చేస్తే మీరు ఎక్కడి నుంచైనా రాసుకోవడానికి అద్భుతంగా ఆన్లైన్ సిస్టమ్ని మేము ముందుకు తీసుకుని వస్తున్నాం. మరి దీన్ని మీరు ఎక్కడైనా ఉండండి, ఇంతకుముందు జంబో ప్యాక్ వాళ్ళకి మనం మాట ఇచ్చాం, దాదాపుగా ఇప్పటికే 900 పైచీలకు వీడియోలు ఉన్నాయి. ఇంకా ఎక్కువ డిఎస్సి చివరి రోజు వరకు ఏదో ఒక అప్డేట్తో వచ్చినటువంటి వీడియోను అప్లోడ్ చేస్తూనే ఉంటాం యాప్లో. దాంతోపాటు ఈ యాప్తో సంపూర్ణమైనటువంటి వీడియోస్తో పాటు 8th క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి వీడియోస్తో పాటు మనం డైలీ టెస్ట్లు అందులో 120 దాకా ఉన్నాయి. రివిజన్ టెస్టులు ఇంతకుముందు పెట్టినటువన్నీ అందులోనే మనం పొందుపరచు ఉన్నాం. ఈ రివిజన్ టెస్ట్ 15 గ్రాండ్ టెస్టులు కూడా అందులో ఉంటాయి. దీని తర్వాత రివిజన్ టెస్టులు కూడా ఉంటాయి. ఇది జంబో ప్యాక్గా మనం చెప్తున్నాం. ఇది కేవలం ఈ 2 రోజులు సంక్రాంతి మనకు శుభాకాంక్షలతో ప్రతి పేద విద్యార్థి కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో దీన్ని 1199 రూపాయలకు మాత్రమే ఇస్తున్నాం. ఎందుకంటే 1199 రూపాయలు అనేటువంటిది దీనికి అసలు ఈ ఒక్క ఎగ్జామ్ సిరీస్కి మాత్రమే సరిపోదు. అయితే కూడా మీకు దాదాపుగా 1000 చిలుకు వీడియోలు అందులో ఇస్తున్నాం. రివిజన్ టెస్టులు అందులో పొందుపరిచాం. డైలీ టెస్టులు అన్నీ పొందుపరిచాం. జరగబోయే డిఎస్సి వరకు అన్ని రకాలైనటువంటి పరీక్షలు మనం నిర్వహిస్తూనే ఉంటాం. వాటన్నిటిని కూడా అప్లోడ్ చేస్తాం. కేవలం పరీక్షలు మాత్రమే మీరు రాయాలనుకునేటువంటి వాళ్ళు, నాకు వీడియోలు వద్దు పరీక్షలు మాత్రమే రాయాలనుకునే వాళ్ళకు, వాళ్ళు కూడా మనం కానీ చూస్తే 799 రూపాయలకు మనం ఈ ప్యాకేజీని అందిస్తున్నాం. అద్భుతంగా వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవడానికి 100% అవకాశం ఉంది. ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ఏ రాష్ట్రంలో ఉండి ఏ విద్యార్థి కూడా వదులుకోవద్దు. ఇక్కడ నేను ఏం చేశానంటే, ఇక్కడ మీకు ఈ మెయిన్ హెడ్డింగ్స్ మాత్రం కనబడుతుంది. వీటినన్నింటినీ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నా దగ్గర ఇవన్నీ ఈ ప్రింట్అవుట్ అన్నీ ఉంది. మీకు ఈ వీడియో చూసిన తర్వాత వాట్సాప్ గ్రూపుల్లో తిరుపతి శ్రీ ప్రజ్ఞ అనేటటువంటి టెలిగ్రామ్ ఛానల్లో ఇది అప్లోడ్ చేస్తాం. డిస్క్రిప్షన్లో కూడా దీంట్లో మనం దీన్ని అప్లోడ్ చేస్తాం. మీరు ఏం చేస్తారంటే దీని ప్రకారం ఫాలో అవుతూ ఉండాలి. ఏదేది చదవాలి ఏదేది చదవాలని నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే టోటల్ సిలబస్ మొత్తాన్ని మీ ముందు పెడుతున్నా. ఎట్లా నేను డిజైన్ చేశాననేటువంటి విషయాన్ని మీకు నేను చాలా నీట్గా చెప్తున్నా. అయితే మళ్ళీ ప్రతి వీడియోను ప్రతి గ్రాండ్ టెస్ట్లో ఉండేటటువంటి సిలబస్ని మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తాను, అకాడమీ టెక్స్ట్ బుక్లు తీసుకుని 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు కొత్త టెక్స్ట్ బుక్లు, కంటిన్యూటీ ఉండేటటువంటి 9-10 టెక్స్ట్ బుక్లు కూడా నేను తీసుకున్నా. వాటన్నిటిని కూడా తీసుకొని
ఇక్కడ నేను మన దగ్గర ఉండేటువంటి వీడియోలన్నింటినీ అటాచ్ చేశాను. అటాచ్ చేసి మీకు సిలబస్ ప్రకటించాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ మీరు చూడండి, సబ్జెక్ట్ అన్నాను, ఇక్కడ గ్రాండ్ టెస్ట్ నెంబర్ వన్, ఇక్కడ మనం గ్రాండ్ టెస్ట్ నెంబర్ వన్ పేర్కొన్నాను. 22/1/2023 అంటే మీకు వచ్చే ఆదివారం 22వ తారీఖు నుంచి మనకు అప్లోడ్ చేయబడుతుంది. ఎప్పుడు? రాత్రి 8 గంటలకు ఈ టెస్ట్ అప్లోడ్ చేస్తాం. మీరు 8 గంటలకన్నా రాసుకోండి, మరుసటి రోజు రాసుకోండి, ఎప్పుడు వీలవుతుందో అప్పుడు రాసుకోండి. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇన్ని 160 బిట్లకి మనం తీసుకుంటున్నాం, 160 బిట్లకి మనం దీన్ని తీసుకుంటున్నాం. అంతేకాకుండా మనము సిలబస్ని ఎలా నేను డిజైన్ చేశాను అనేటువంటిది ఒకసారి మీకు నేను చూపెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే జీకే కరెంట్ అఫేర్స్ తీసుకున్నా, సైకాలజీ తీసుకున్నా, పిఏఏ తీసుకున్నా. జీకే కరెంట్ అఫేర్స్ మనం 10 మార్కులకు తీసుకున్నా, సైకాలజీ అనేది 20 మార్కులకు తీసుకున్నా, పిఏఏ అనేటువంటిది 20 మార్కులకు తీసుకున్నా. దీంతోపాటు ఇక్కడ మీరు బాగా గమనించవచ్చు, తెలుగు 20 మార్కులకి తెలుగుని తీసుకున్నా, ఇంగ్లీషు 20 మార్కులకు తీసుకున్నా, మ్యాథ్స్ 20 మార్కులకు తీసుకున్నా, సైన్స్ 20 మార్కులకు తీసుకున్నా, సోషియల్ 20 మార్కులకు తీసుకున్నా, ట్రై మెథడ్స్ 20 మార్కులకు తీసుకున్నా. ఎందుకంటే ఎక్కడ కూడా డీవియేట్ కాకుండా. మన పిల్లలు ఏం చేస్తారంటే జనరల్గా వారం రోజులు ఈ సబ్జెక్టు, ఇంకో వారం ఆ సబ్జెక్టు చదువుతారు. అది తప్పు, అలా చదవకూడదు. ఇప్పుడు ఇప్పుడు చదవాల్సింది ఏంటంటే ఏ క్షణాన నోటిఫికేషన్ వస్తుందో తెలియదు. రాబోయేటటువంటి అతి తక్కువ రోజుల్లోనే సచివాలయము గ్రూప్ 2 ఉంది. మరి గ్రూప్ 2లో కూడా విపరీతంగా మార్పులు చేర్పులు వచ్చినాయి, మీకు అందరికీ తెలిసిందే. అయితే ఇందులో ఉండేటటువంటి కంటెంట్ కూడా మీరు కానీ గమనించినట్లయితే ఏది, ఈ సైన్స్ సోషల్ కంటెంట్ కూడా ఆ స్థాయి వరకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితిని అన్ని దారిలో మీకు తీసుకుని వచ్చాను. ఇక్కడ మీరు గమనిస్తే ఇవన్నీ సబ్జెక్టులు నేను తీసుకున్నా. ఇక్కడ మీరు ఇంతకుముందు కూడా మీరు చూస్తారు, ఇక్కడ జీకే కరెంట్ అఫేర్స్ 1, సైకాలజీ 2, పిఏఈ 3, ఆ తర్వాత తెలుగు 4, ఇంగ్లీష్ 5, మ్యాథమెటిక్స్ 6, సైన్స్ 7, సోషల్ 8, ట్రై మెథడ్ 9 తీసుకున్నా. ఇక్కడ 9 మంది సరిపోతారా మనకు పేపర్ రాయడానికంటే? కుదరదు. మళ్ళీ మనకు చాలా డీవియేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సైన్స్ తీసుకున్నాం అనుకోండి, బయాలజీ ఒకరు రాస్తారు, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒకరు రాస్తారు. అంటే వీటన్నిటిని కూడా మనం పర్ఫెక్ట్గా తీసుకున్నాం. ఇక్కడ మీరు గమనిస్తే గ్రాండ్ టెస్ట్ నెంబర్ 1లో ఫిజిక్స్తో మనం స్టార్ట్ చేస్తాం. దేంట్లో 1 నుంచి 5 వీడియోలు అన్నాం. దేంట్లోనే మీరు తీసుకోండి, జాగ్రఫీ తీసుకోండి, 1 నుంచి 3 వీడియోలు అన్నాం. ఈ 3 వీడియోలు చూస్తే చాలు, జాగ్రఫీలో 3 వీడియోలు చూస్తారు. మీ టెక్స్ట్ బుక్ని గ్లోబు భూమికి నమూనా, సౌర కుటుంబము, భూమి గ్రహాలు, పటాల ద్వారా అధ్యయనము, చరిత్ర, ఈ 3 అంశాలు మీరు చాలా చక్కగా అందులో రాస్తారు. ఆ తర్వాత ట్రై మెథడ్ తీస్తూ స్వభావం, అంటే ఇట్లా నేను వీడియోను కూడా పొందుపరుస్తూ ఈ 9 సబ్జెక్టులు తీసుకున్నా. అదే సోషల్ తీసుకుంటే హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ, ఈ 4 ఇందులో కవర్ అయ్యేటట్టుగా నేను జాగ్రత్తలు తీసుకున్నా. ఇప్పుడు గ్రాండ్ టెస్ట్లు మనం ఇట్లా మనం డిజైన్ చేసుకుని ఈ 8 మార్కుల్ని కేటాయించుకున్నాం. ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఒక్కసారి మీరు ఒకసారి గమనించండి. ఇందులో నేను ఏ రకమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటున్నాను అనేటువంటిది మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూడండి. ఒకసారి జీకే కరెంట్ అఫేర్స్ తీసుకున్న ఫస్ట్ పార్ట్లో, జీకే కరెంట్ అఫేర్స్ అనేటువంటిది ఇందులో మనం కానీ తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశంలో 10 మార్కులకు నేను తీసుకున్నా. ఇందులో కరెంట్ అఫేర్స్ విత్ జీకే, ఈ కరెంట్ అఫేర్స్ విత్ జీకేను కూడా నేను ఎట్లా డిజైన్ చేస్తానో ఒక్కసారి గమనించండి. చాలా చక్కగా అద్భుతంగా దాదాపుగా ఒక 10 రోజులు దీనిపైన మనం కుస్తీ పెడితే కానీ ఈ సిలబస్ షీట్ మనకు బయట రాలేదంటే మీరు అర్థం చేసుకోండి. జీకే కరెంట్ అఫేర్స్ 22లో 1 నుంచి 5 వీడియోలు మాత్రం చదువుకోమన్నా మిమ్మల్ని. యాప్లో ఉండేటటువంటి 1 నుంచి 5 వీడియోలు ఇది కూడా నేను ప్లాన్డ్గా చేసా. ఇంకా దీనికి చాలా కసరత్తు చేయాల్సింది ఉంది. ఇప్పుడు కరెంట్ అఫేర్స్ అనేటువంటిది ఒక 75 బిట్లు మాత్రమే అందులో ఉన్నాయి, 75 వీడియోస్ మాత్రము అందులో ఉన్నాయి. 75 కాదు, ఇంకా మనం 40-50 చేయాల్సి ఉంది. ఇవన్నీ కూడా సిచ్యువేషన్ బట్టి అప్డేట్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఇక్కడ మీకు కరెంట్ అఫేర్స్ 1 నుంచి 5 వీడియోస్ అన్నాను కదా. విమానాశ్రయాల పాత పేర్లు, కొత్త పేర్లు, బ్రిటన్ ప్రధానిగా ఋషి సునాక్, అది 3వది ప్రాజెక్ట్ చీత, 4వది అగ్నిపద్, 5వది మెన్ బుకర్ అవార్డ్స్ 2022 వరకు తీసుకున్నా. ఇంతటితోనా అంటే మళ్ళీ మీరు గమనించండి, 1 నుంచి 15 2022 డిసెంబర్, 1 నుంచి 15వ తేదీ వరకు 2022 డిసెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలు తీసుకున్నాం. అంటే ప్రతి నెలలో 15 రోజులు కరెంట్ అఫేర్స్ మనం ఇక్కడ ఇచ్చాం. ప్రతి నెలలో 15 రోజులు కరెంట్ అఫేర్స్ మనం ఇచ్చాం. ఇది ప్రతి నెల ఉంది, క్లాస్ 2 ఉంది. ఇక్కడ ఇక్కడేముంది, 1 నుంచి 15 వరకు డిసెంబర్ ఇచ్చాం కదా కరెంట్ అఫేర్స్. ఈ వీడియోలో వచ్చేసరికి 16 నుంచి 31 వరకు ఇచ్చుంటాం.
ఆ తర్వాత ముందు నెలది 15 రోజులు, ఆ తర్వాత ముందు నెలది 15 రోజులు. ఇట్లా అంటే మీకు స్టాండర్డ్ జీకే కరెంట్ అఫైర్స్తో మిక్స్ చేస్తున్నాం. ఈ 1 నుంచి 15 వరకు కూడా ఇస్తున్నాం. దానికి కూడా మన యాప్లో మనం డైలీ 5 బిట్లు కరెంట్ అఫైర్స్ చేసి పెడుతున్నాం. అది కూడా మీరు గమనించండి. అట్లా ఈ విధంగా వీడియోని పొందుపరుస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ గ్రాండ్ టెస్ట్ నెంబర్ 2 ఉంది కదా, సైకాలజీ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ ఏముంది, క్లాసెస్ 1, 9 to 11 వీడియోస్ అన్న, 9 to 11 వీడియోస్. ఇంతకుముందు గ్రాండ్ టెస్ట్లో 1 నుంచి 8 వరకు పెట్టా, ఈ గ్రాండ్ టెస్ట్లో ఏం చేశాను, 9 నుంచి 11 వరకు పెట్టా. అదే రకంగా చూడండి, మనం పిఐ ఇక్కడ యూనిట్ 1 1 నుంచి 5 వీడియోలు అన్నాను, గ్రాండ్ టెస్ట్ నెంబర్ 2లో 6 నుంచి 10 వీడియోలు అన్నాను, 3లో 10 నుంచి 15 వీడియోలు అని చెప్పుంటాను. అంటే మీరు వీడియోలు చూస్తారు, అకాడమీ బుక్స్ ఫాలో అవుతారు, ఈ రెండు మిక్స్ చేసుకుని ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లోకి వస్తారు. ఇది ఇక్కడ జరిగేది. అదే ఇక్కడ చూడండి, గ్రాండ్ టెస్ట్ నెంబర్ 1 కంప్లీట్ చేసాం, 2 కంప్లీట్ చేసాం, 3, 4లో ఏముందో ఒకసారి గమనించండి. 3, 4లో కూడా అంతే. కరెంట్ అఫైర్స్లో స్పోర్ట్స్ తీసుకున్న 1, 5 వీడియోలు చెప్పాను నేను. ఆ స్పోర్ట్స్లో ఉండేటటువంటివి సపరేట్గా మళ్ళీ డివైడ్ చేశా, క్రీడలు పరిచయము, క్రికెట్లో కొత్త నిబంధనలు, ఫిఫా మెన్ వరల్డ్ కప్ అనేది తీసుకుని వచ్చా. అదే రకంగా గ్రాండ్ టెస్ట్ నెంబర్ 4లో తీసుకోండి, ఆ స్పోర్ట్స్లో 6 నుంచి 10 వీడియోలు చేశా. ఇందులో పిఐ తీసుకుందాం, పిఐ తీసుకుని సైకాలజీ ఏదైనా తీసుకోండి. పిఐలో మనం తీసుకుంటే యూనిట్ 1 11 నుంచి 15 వీడియోలు అన్నాం. అదే రకంగా నెక్స్ట్ 4వ గ్రాండ్ టెస్ట్లో యూనిట్ 1 16 నుంచి 20 వీడియోలు అన్నాం. అంటే ఎక్కడ కూడా సబ్జెక్ట్ అనేటువంటిది వదలకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. అదే తెలుగు తీసుకోండి, 5th క్లాస్ తీసుకున్నాం, 5th క్లాసు 1 నుంచి 10 వీడియోస్ అన్నాం. అంటే కొత్త టెక్స్ట్ బుక్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, 1 నుంచి 10 వరకు ఏ దేశమేగన, సాయము, కొండవాగు, జయగీతము, తోలుబొమ్మలాట, ఒక జానపద కళ, పెన్నేటి పాట, పద్యరత్నాలు, ఇటలీ పండుగ, తరుగుండ వెంగమాంబ, మంచి బహుమతి, ఇవన్నీ ఈ 10 లెసన్స్ అంటే అకాడమీలో ఉండేటటువంటి 10 టెక్స్ట్ బుక్ 10 లెసన్స్ ఇక్కడ ఇచ్చాను. ఆ వీడియోస్ కూడా 1 నుంచి 10 వరకు ఇచ్చాను. మీరు ఇక్కడ తెలుగు అకాడమీ పెట్టుకొని ఈ 10 లెసన్స్ చదువుతారు, మళ్ళీ వీడియోలు మన దగ్గర ఉండేటువంటి వీడియోలు ఫాలో అవుతారు. అద్భుతంగా చెప్పించాను తెలుగు, గౌరీశంకర్ సారు, ఆంధ్రజ్యోతి కాలమిస్టు, విజయనగరం, అద్భుతంగా చెప్పారు. అవన్నీ కూడా మీకు నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. అదే 4వ గ్రాండ్ టెస్ట్ తీసుకోండి, 4వ గ్రాండ్ టెస్ట్లో ఏం చేశాను, 6th క్లాస్ ఇచ్చా. ఇక్కడ 3వ గ్రాండ్ టెస్ట్లో ఏమో 5th ఇచ్చాను కదా, ఇక్కడ చూడండి 6th క్లాస్ ఇచ్చా. 6th లో 1 నుంచి 12 వీడియోలు పెట్టా. ఏది అంటే చూడండి, అకాడమీ అమ్మఒడి తృప్తి మాకొద్ది తల్లిదండ్రుల నుంచి మరి ఎంత మంచి వారం అమ్మ అనే పాట వరకు తీసుకుని వచ్చా. అంటే ఇది తెలుగు కూడా. అదే ఇంగ్లీష్ తీసుకోండి, వీడియో 11వ నుంచి 15వ వీడియో వరకు తీసా. నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ 4లో 16 నుంచి 21 వరకు తీసుకుని వచ్చా. రేఖాగణితం తీసుకున్నాం, మ్యాథ్స్లో తీసుకున్నాం అనుకోండి, ఏమిచ్చాను, గ్రాండ్ టెస్ట్ నెంబర్ 3లో రేఖాగణితం, జియోమెట్రీలో 9 నుంచి 15 వీడియోలు ఇచ్చా. నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ 4లో 16 నుంచి 23, అంటే ఇక్కడ 9 నుంచి 15, 16 నుంచి 23 వీడియోలు. ఏముంది ఆ వీడియోలో, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాండ్ టెస్ట్ 4లో చూడండి, 3D 20 షేప్స్, అదే రకంగా సౌష్టవము, రేఖలు, కోణాలు, త్రిభుజాలు, ఇంత అద్భుతంగా చేసాం. ఇది పక్కాగా మనకు ప్లాన్ చేశా. సైన్స్లో తీసుకున్నా, ఫిజిక్స్ ఇచ్చాను గ్రాండ్ టెస్ట్ నెంబర్ 3కి. అదే చూడండి, ఫిజిక్స్ 11 నుంచి 16 వీడియోస్ ఇచ్చాను. కదలిక, చలనము, చలనము, కాలము, ఉష్ణము, ఉష్ణోగ్రత, ఉష్ణం, ఎందుకంటే కొన్ని ఏరియాస్ మాత్రం టాపిక్స్ డిసైడ్ చేస్తాం. ఎందుకంటే ఉష్ణం అనే టాపిక్ ఎక్కడెక్కడుందో అవన్నీ కూడా క్రోడీకరించుకుని ఇక్కడ మీరు చదవాలా, దానికి మన వీడియో అద్భుతంగా సహకరిస్తుంది. నువ్వు ఎక్కడున్నా సరే ఇది నువ్వు ఫాలో అయితే చాలు, ఇంక 100% సిలబస్ నీ కరెంటు పండు వలిచి నీ చేతిలో పెట్టినట్టే. ఇంత అద్భుతంగా ఎవరైనా ప్లాన్ చేయగలరా అంటే చాలా కష్టమే. అదే ఇక్కడ ఫిజిక్స్లో 17 నుంచి 22 వీడియోస్ ఇచ్చాను. అది ఇక్కడ మనకు సోషల్లో తీసుకుంటే జాగ్రఫీ 17 నుంచి 11 వీడియోలు, జాగ్రఫీ 12 నుంచి 15 వీడియోలు. అంటే ఎక్కడ కూడా మీకు డివేట్ లేకుండా. అదే ట్రై మెథడ్స్ తీసుకుంటే స్వభావం 4 నుంచి 7 వీడియోలు ఇచ్చాను, ఉద్దేశాలు, లక్ష్యాలు 1 నుంచి 4 వీడియోస్ ఇచ్చాను. ఇట్లా ఇది మనకు ఈ వీడియోస్. నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ నెంబర్ 5, గ్రాండ్ టెస్ట్ నెంబర్ 6, 5లో కూడా మీరు చూడండి ఏ విధంగా మనం డివైడ్ చేస్తున్నామో. సైకాలజీ కూడా సరే, ఇక్కడ 24 నుంచి 28 వరకు వీడియోస్ అన్నాను, 29 నుంచి 34 ఇక్కడ అన్నాను. ఆ వీడియోస్ ఏముంది, అకాడమీ టెక్స్ట్ బుక్ని ఫాలో అవుతున్నాం, ఇవన్నీ ఉన్నాయి. అదే తెలుగు తీసుకుందాం, 7th ఇచ్చాను చూడండి, గ్రాండ్ టెస్ట్ నెంబర్ 5లో 7th ఇచ్చాను, 1 నుంచి 12 వీడియోలు ఇచ్చాము. అదే రకంగా 6లో అదే తెలుగులో 8th ఇచ్చాను, 1 నుంచి రిమైనింగ్ వీడియోస్ అన్నీ దీంట్లో చదువుకోమని చెప్పాను. అంటే ఎక్కడ కూడా మనకు బ్రేక్ లేకుండా, ఎక్కడ కూడా మనకు డీవియేట్ లేకుండా మనం దాన్ని తీసుకుపోతున్నాం. ఆ తర్వాత మనకు ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ట్రై మెథడ్ ఎక్కడ కూడా డీవియేట్ లేకుండా తీసుకెళ్ళాం. అదే గ్రాండ్ టెస్ట్ నెంబర్ 7, గ్రాండ్ టెస్ట్ నెంబర్ 8. గ్రాండ్ టెస్ట్ నెంబర్ 7 ఎప్పుడు జరుగుతుంది, 27/2/2023, అంటే
ఫిబ్రవరి 27వ తారీఖున ఇది జరుగుతుంది. అదే మనకు గ్రాండ్ టెస్ట్ 8 మార్చి 5వ తేదీన జరుగుతుంది. అంటే ప్రతి 5 రోజుల తర్వాత ఒక గ్రాండ్ టెస్ట్, ఎందుకంటే 90 రోజుల మనం సిలబస్ పూర్తి చేయాలి. చాలా నీట్ గా మనం ప్లాన్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మనకు జీకే కరెంట్ అఫైర్స్ లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశాలు ఇచ్చాం. ఇక్కడ జీకేలో ఒకటి నుంచి 5 అంశాలు స్టాండర్డ్ జీకేకి వచ్చింది. ఇక్కడ చూడండి, ప్రధానమంత్రుల వరుస క్రమము, వ్యక్తుల పదవులు, న్యాయ వ్యవస్థ, ఆస్కార్ అవార్డులు, నోబెల్ బహుమతులు ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ గ్రాండ్ టెస్ట్ నెంబర్ 8 చూస్తే అదే నోబెల్ అవార్డులు 2022లో ఇక్కడ మీరు గమనించండి. ఈ దీని తర్వాత 2022 సెప్టెంబర్ 16 నుంచి 31 వరకు ఇచ్చాం. ఈ ముందు నెల చూడండి, సెప్టెంబర్ 1-15, అదే రకంగా సెప్టెంబర్ 16-30. ఇది మీరు గమనించాల్సింది. ఇట్లా మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ కూడా డివియేట్ కాకుండా పిఏఈ, అదే మనకు తెలుగు, ఇంగ్లీష్ అన్నీ మనం చాలా జాగ్రత్తగా మనం దీన్ని ఫిల్ చేసి చూస్తున్నాం. అదే గ్రాండ్ టెస్ట్ నెంబర్ 7, గ్రాండ్ టెస్ట్ నెంబర్ 8, గ్రాండ్ టెస్ట్ నెంబర్ 7, గ్రాండ్ టెస్ట్ నెంబర్ 8. గ్రాండ్ టెస్ట్ నెంబర్ 7లో మీరు కానీ గమనించినట్లయితే బీజగణితం ఇచ్చాం. గ్రాండ్ టెస్ట్ నెంబర్ 8లో బీజగణితం ఇచ్చాం, అంటే రిమైనింగ్ టాపిక్స్ ఇచ్చాం. అదే రకంగా సైన్స్, కెమిస్ట్రీ, ఇక్కడ కెమిస్ట్రీ స్టార్ట్ అయింది. సోషల్లో హిస్టరీ పార్ట్ మనం తీసుకున్నాం. ఆ హిస్టరీ పార్ట్ ఇక్కడ 6-9 వీడియోలు, ఇక్కడ 10-13 వీడియోలు. ట్రై మెథడ్లో విద్యా ప్రణాళిక, ఇతివృత్తాలు, బోధనా పద్ధతులు, ఇది 7-8. అదే రకంగా 9వ గ్రాండ్ టెస్ట్, 10వ గ్రాండ్ టెస్ట్, ఇందులో కూడా అన్ని సిలబస్లు ఉండేటట్టుగా నేను ప్లాన్ చేశాను. ఇది కూడా 9వ గ్రాండ్ టెస్ట్, 10వ గ్రాండ్ టెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ తీసుకోండి, బయాలజీ స్టార్ట్ చేస్తాం 1-7 వీడియోలు. కణము, జీవుల మౌలిక ప్రయాణం, అదే రకంగా కణ విభజన, జీవుల్లో వైవిధ్యము, మొక్కలు ప్రాథమిక విధులు, మొక్కల్లో విత్తనాల వ్యాప్తి, మొక్కలు శరీర ధర్మశాస్త్రము, ఇవన్నీ మనం 9లో పెట్టాను. 10లో కూడా మనం బయాలజీ పెట్టాం, ఫిజిక్స్ పెట్టాం. అదే రకంగా ట్రై మెథడ్లో బోధనా పద్ధతులు 5-7 వీడియోలు అన్నాం. బోధనా ప్రణాళిక అన్నాం, ఇది కూడా మనకు వీడియోలు 1-2 వీడియోల వరకు మనం ఇక్కడ ఇచ్చాం. అదే రకంగా మనం కానీ తీస్తే గ్రాండ్ టెస్ట్ 11-12, ఇక్కడ కూడా మనం అన్ని చూసి, ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది 11లో, మనకు సైకాలజీలో తీసుకోండి స్మృతి భావన రకాలు, ఈ వీడియోస్ 55-60 దాకా అన్నాం. నెక్స్ట్ 12లో 61-66 దాకా అన్నాం. ఎక్కడ చూడండి డివియేట్ లేకుండా తీసుకుని వచ్చేసాం. అదే రకంగా 11వ గ్రాండ్ టెస్ట్, 12వ గ్రాండ్ టెస్ట్లో మనం ఏదో ఒక టాపిక్ తీసుకుందాం, ఇంగ్లీష్ తీసుకుందాం. ఇంగ్లీషు వీడియో నెంబర్ 57-61 వరకు 11వ గ్రాండ్ టెస్ట్ తీస్తే, 12వ గ్రాండ్ టెస్ట్లో మనం 62-66 వరకు ఇచ్చాం. చూడండి, ఒక్క వీడియో కూడా మిస్ కాల, 57-61 అన్నాం, 62 అక్కడ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ లెటర్ రైటింగు, డైరీ రైటింగు, రిపోర్ట్ రైటింగు ఇవన్నీ ఇక్కడ ఇచ్చాం. అదే అక్కడ మనం దాంట్లో ఉండేటటువంటి బ్యాలెన్స్ ఐటమ్స్ అన్నీ ఇచ్చాం, ఏది కూడా మిస్ కాకుండా. గ్రాండ్ టెస్ట్ నెంబర్ 13-14, దీంట్లో జీకేలో కేంద్ర ఆర్థిక సంఘము చైర్మన్, జాతీయ హోదా పొందిన నీటిపారుదల, ఇవన్నీ మనం చూసుకుని వచ్చాం. అదే రకంగా ఆర్టీఈ, ఎన్సీఎఫ్, మంత్రణము, అది సైకాలజీలు ఇచ్చాం. పిఏఈలో యూనిట్ 4లో ఆర్టీఏ 2009 సమాచార హక్కు చట్టము, ఇవి ఇచ్చాం. తెలుగులో మనకు 1-18 వరకు వ్యాకరణంలో వీడియోలు ఇచ్చాం. ఇంతకుముందు కంటెంట్, ఇప్పుడు వ్యాకరణంలోకి వచ్చాం. గ్రాండ్ టెస్ట్ నెంబర్ 14లో కూడా ఇదే ఉంది, ఎక్కడ కూడా డిబేట్ కాకుండా. లాస్ట్ గ్రాండ్ టెస్ట్ నెంబర్ 15 ఇచ్చాం. గ్రాండ్ టెస్ట్ నెంబర్ 15లో మీరు గమనిస్తే కరెంట్ అఫైర్స్ జీకే, సైకాలజీ, పిఏఈ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ట్రై మెథడ్స్, వీటన్నిటిని తీసుకోండి జీకే 34-38 వరకు ఇచ్చింది. ఇక్కడ మనం అంశాన్ని మారుస్తున్నాం. అదే సైకాలజీని తీసుకోండి 88-94 వరకు మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నాం. పిఏఈ 5 యూనిట్లో 1-5 వీడియోలు అన్నాం. తెలుగు చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మెథడాలజీకి వచ్చాం, 36-52 వరకు ఇచ్చాం. ఇంగ్లీష్ చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ మెథడాలజీ అన్నాం, 11-17 వరకు ఇచ్చాం. అదే రకంగా సంఖ్యామానం, ఇక్కడ మీరు గమనించినట్లయితే 10-19 వీడియోస్ ఇచ్చాం. సైన్స్లో బయాలజీ ఇచ్చాం, 8 న్యూ టాపిక్స్ అన్నీ ఇక్కడ కవర్ చేసాం. కణము, నిర్మాణము, విధులు, జంతువుల్లో ప్రత్యుత్పత్తి, కౌమార దశ, మొక్కలు జంతువులు సంరక్షణ, వాయుజల కాలుష్యం అనేది ఇందులో వస్తుంది. అదే సోషల్లో ఎకనామిక్స్ ఇచ్చాం, ట్రై మెథడ్ ఇచ్చాం. దీంతో మనం 15 గ్రాండ్ టెస్ట్లోనే, 15వ గ్రాండ్ టెస్ట్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి, 16-4-2023 ఆదివారము 8 గంటలకు ముగుస్తుంది. అంటే 16-4 ఏప్రిల్ 16 వరకు జరుగుతుంది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకెళ్తున్నాం ఒక్కసారి మనం గమనించండి. జనవరి 22 నుంచి మీరు లెక్కేసుకున్నట్లయితే ఏప్రిల్ 16వ తారీఖు వరకు, అంటే 90 రోజుల కాలం మీదుగా దింగ నాదే. మిమ్మల్ని నిద్ర లేపిస్తాం, మిమ్మల్ని ఎక్కడ కూడా వదిలిపెట్టేది లేకుండా
నిద్రపెట్టి లేపించి అద్భుతమైనటువంటి ప్లాన్ చాలా కష్టపడి ఈ ప్లాన్ తయారు చేశాం. ఇంతకన్నా మంచి కాలం వస్తుందా మంచి తరుణం వస్తుందా అని రాదు మిత్రులారా. ఒక్కసారి గమనించండి, దీని ద్వారా మీరు ఎంత లాభపడతారు అనేది గమనించి ప్రతి ఒక్క విద్యార్థి చదివి రాయండి. వీలు లేకపోతేనే అండర్లైన్ చేయండి వాక్యం, వీలు లేకపోతేనే ఈ క్వశ్చన్లను చదువుకోండి, మీకు అద్భుతమైనటువంటి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. డోంట్ మిస్. థ్యాంక్ యూ.